నేను మీ సుమని. వెల్కమ్ టు సుమ తెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మనం నిన్న చూసిన వీడియో ఉంది కదా, నిన్న పార్ట్ వన్ వీడియో పెట్టాను కదా, దానికి తర్వాత సెకండ్ పార్ట్ పెడుతున్నానండి. నిన్న చూసిన ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. నిన్న చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది ఏంటి అంటే, కొంపల్లి బ్రిడ్జ్ తర్వాత సుచిత్ర నుంచి నిజామాబాద్కు వెళ్ళే దారిలో, కొంపల్లి బ్రిడ్జ్ తర్వాత ఒక 3 కిలోమీటర్ల దూరంలో కండ్లకోయిల అనే విలేజ్ ఉంటుంది. ఆ కండ్లకోయిల విలేజ్లో సాయి గీత్ర ఆశ్రమం అనే ఒక ఆశ్రమం ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, దేవతా వృక్షాలు తర్వాత ఆయుర్వేదిక్ మొక్కలు, ఇలా 500 మొక్కలకి పైగానే విశిష్టత కలిగిన మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఏంటి, వాటి విశిష్టత ఏంటి చెప్పడం కోసం నేను ఈ వీడియో షూట్ చేశానండి. నిన్న చూడని వాళ్ళ కోసమని స్పెషల్గా మళ్ళీ ఇవాళ చెప్తున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న చూసిన వీడియో తర్వాత కంటిన్యూషన్లో, నిన్న మనం క్వార్టర్స్ అదంతా చూసిన తర్వాత క్వార్టర్స్కి పక్కన బాబా గుడికి వెనకాల వైపు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా బాబా గుడి వెనకాల ఉన్న ఫ్లెక్సీ బోర్డ్స్ అండి. ఇక్కడే వాష్ ఏరియాస్ అని చెప్పాను కదా, ఆ పక్కనే. ఇక్కడ ఏంటి అంటే, చూస్తున్నారు కదా, నరభక్ష వృక్షాలు అనేవి కూడా ఉంటాయంట. నరభక్ష వృక్షాలు మనకి తెలియదు కదా, అంటే పూర్వకాలంలో ఉండేవేమో, తరతర రాను అంతరించుకుపోయాయేమో అని నేను అనుకుంటున్నాను. డైనోసార్స్ ఎలా అంతరించిపోయాయో అలాగే నరభక్ష వృక్షాలు కూడా ఉండేనేమో, అవి కూడా అంతరించిపోయాయేమో అని నేను అనుకుంటున్నాను. తర్వాత మనం అలాగే చూసుకుంటూ వస్తుంటే ఏంటి అంటే, ఇక్కడ ఒకటి నరదిష్టికి సంబంధించి దిష్టి గుండం అని ఒకటి ఉంది. ఇట్లా ప్రత్యేకంగా దిష్టి కోసం ఒక గుండం ఉంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా. ఇంతకుముందు నేను 2 సార్లు వచ్చానని చెప్పాను కదా, ఇది 3వ సారి అని చెప్పాను కదా. అప్పుడు ఏంటి అంటే, అందరితో రిలేషన్స్ అందరితో కలిసి రావడంతో మేము ఎంజాయ్ చేయడానికే టైం కేటాయించాము, ఇంకా మొక్కలు అవన్నీ ఏం చూడలేదు. ఇంకోసారి వచ్చినప్పుడేమో సెలబ్రేషన్ జరుగుతుంది అని చెప్పాను కదా, వార్షికోత్సవమో ఏంటో నాకు అప్పటి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద అకేషన్ లాగా చాలామందితో జరిగింది. వార్షికోత్సవం చేశారో ఏంటో అప్పుడు నాకు తెలియదు. అప్పుడు ఇంకా పూజలకే టైం అయిపోయింది, ఇది 3rd టైము. ఇప్పుడు క్లియర్గా చాలా వరకు చూసేసాను అనుకుంటున్నాను నేనైతే. చాలా వరకు కాదు, ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన మొక్కలు. మొక్కలు చూడడం కాదు, మొక్కలకి ఉన్న బోర్డ్స్, అందులో ఉన్న స్టోరీస్ చూడడం ఇంకా చాలా ముఖ్యం అనిపించింది. ఒక్కో బోర్డ్ని చూస్తూ ఉంటే ఏంటి అంటే, మన కళ్ళ ముందు జరుగుతుందేమో అని నేనైతే ఊహించుకుంటూ స్టోరీస్ చదివాను. ఎందుకంటే ఆల్రెడీ పురాణాల గురించి అయితే సీరియల్స్ వస్తున్నాయి, సినిమాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నరభక్షులు అనగానే చిన్నపిల్లలకు యానిమేషన్ ఫిలిమ్స్ అవి ఇప్పుడు ఇంగ్లీష్లో కొన్ని సినిమాలలో చెట్లు పెరిగిపోయి చుట్టుకోవడం, లేకపోతే మింగేయడం, పాములు పెద్దగా రావడం, ఇట్లాంటివన్నీ వస్తాయి కదా. నేను శ్రీకర్ చూస్తుంటారు కదా, వాడి వల్ల నేను కూడా అవన్నీ చూడడం నాకు అలవాటు అయిపోయింది. స్టోరీస్ అవన్నీ చదువుతుంటే ఏంటి అంటే, నాకు అవి గుర్తుకొస్తున్నాయి, శ్రీకర్తో చూసిన సినిమాస్ అవి గుర్తుకొచ్చాయి. ప్రతిదీ నిజంగా చాలా బాగుంది ఇక్కడ. తర్వాత మనం నిన్న చూసిన వీడియోలో ఏంటంటే, మీకు స్టార్టింగ్లోనే మర్రి చెట్టు చూపించాను కదా, ఆశ్రమం స్టార్టింగ్లోనే ఒక పెద్ద మర్రి చెట్టు చూపించాను కదా, దానికి డబల్లో ఈ మర్రి చెట్టు ఉంది. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే, అమావాస్య మర్రి చెట్టు అని దీని పేరు ఉంది. ఇక్కడైతే మనకి అమావాస్యకి సంబంధించి ఏమైనా కీడు దోషాలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాం అనుకోండి, అవి తీరుతాయని. తర్వాత నరదిష్టి గుండం చూపించాను కదా ముందు, అమావాస్య చెట్టుకి పక్కనే దిష్టి గుండం ఉంది, అక్కడ దిష్టి దోషాలకు సంబంధించిన పూజలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చూసారు కదా, ప్రతి మొక్క దగ్గర నెంబర్స్ వేసి పెట్టుకున్నారు. మన అంటే ఆ నెంబర్కి రెమెడీ, ఆ నెంబర్కు సంబంధించిన నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. కోరికల కోసం అయితే పూజలు, రోగాల కోసం కూడా ప్రదక్షిణాలు చేస్తేనే రోగాలు నయమవుతాయి అని చెప్పడం నిజంగా చాలా బాగుంది. కథలు కూడా వింటుంటే నిజంగానే జరుగుతాయి అనిపిస్తుంది నాకైతే, అవి వాటిని వింటుంటే. తర్వాత చింత చెట్టు గురించి కూడా మీకు చెప్తానని చెప్పాను కదా, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంది కదా క్షీరసాగర మదనంలో, అప్పుడు దేవతలు చనిపోవడం, రాక్షసులు చనిపోవడం, కాకపోతే రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవని విద్య ఉండటం వల్ల రాక్షసులు మళ్ళీ తిరిగి బ్రతకడం, దేవతల సంఖ్య తగ్గిపోవడం, రాక్షసుల సంఖ్య పెరగడం. అప్పుడు దేవతలు బాగా ఆలోచించి, దేవతల గురువైన బృహస్పతి కొడుకుంటారు కదా కచ్చుడు, ఆ కచ్చుడిని
మృత సంజీవని విద్య నేర్చుకురావడం కోసమని శుక్రాచార్యుని దగ్గరికి అతన్ని పంపించడం, అతను శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి మంచి ప్రవర్తనతోటి అతని మన్నల్ని పొంది ఆయనకి నచ్చినట్టుగా సేవ చేసుకుంటూ మృత సంజీవని విద్య కోసమని ఆయనకు నచ్చినట్లుగా పనిచేసి శిష్యరికం చేస్తూ ఉండటం, శుక్రాచార్యునికి కచుడిని సేవ నచ్చి ఆయనను ఇష్టపడటం, ఇది చూసిన దానవులు అంటే రాక్షసులకి దేవతలకు సంబంధించిన వ్యక్తిని శుక్రాచార్యుడు ఇష్టపడడం వాళ్ళకి నచ్చక కచుడిని చాలాసార్లు చంపేయడం, కాకపోతే రాక్షస గురువైన శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవుని విద్య ఉండటం వల్ల కచుడిని చాలాసార్లు చంపినా కూడా మళ్ళీ బ్రతికించడం, లాస్ట్ చివరికి ఒకసారి ఏం చేస్తారంటే కచుడిని చంపేసి కాల్చి బూడిద చేసి శుక్రాచార్యుడు తాగే పానీయంలో కలిపి ఇవ్వడం, శుక్రాచార్యుడు దాన్ని తాగేయడం. అప్పుడు శుక్రాచార్యుడు దివ్య దృష్టితో కచుడు తన కడుపులో ఉన్నాడని గుర్తించి మృత సంజీవని విద్యని కడుపులో ఉన్న కచునికి ఉపదేశించి మళ్ళీ కచుడు బయటకు వచ్చినప్పుడు కచుడికి ఉన్న మాయి కింద పడి అవి చింతవృక్షాలుగా పెరగడం, ఇది చింతవృక్షానికి ఉన్న వృత్తాంతం. తర్వాత చూస్తున్నారు కదా ప్రతి ఒక్క మొక్క దగ్గర ఇలా ఏదో ఒక స్టోరీ ఉంది. ఈ స్టోరీస్ కూడా నేను అక్కడ చదివిన స్టోరీసే అండి, చాలా అంటే నిజంగా చాలా బాగున్నాయి స్టోరీస్ వింటూ ఉంటే. నిజంగా నేనైతే ఏంటంటే ప్రతి ఒక్క కథని చదువుతున్నప్పుడు ఏంటంటే కళ్ళ ముందు ఊహించుకున్నాను, అందుకే అంత బాగా గుర్తున్నాయి నాకు. తర్వాత ఇది పెద్ద హాల్ ఉంది కదా, ఇక్కడ సద్గురు బాబా గారు వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే ఆశ్రమం సంబంధించిన వాళ్ళు ఏవైనా సమావేశాలు అవి ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అవి జరుగుతుంది, ఎందుకంటే నేను చూసినప్పుడు అది అక్కడ జరిగింది ఆ ప్రోగ్రామ్ అంతా అక్కడ. తర్వాత ఇక్కడ వైద్య శిబిరం లాగా కూడా చేస్తారు, సద్గురు బాబా కళ్ళకి కట్లు విప్పడం అవి ఫ్లెక్సీ బోర్డ్స్ ఉన్నాయి ఎక్కడ చూసినప్పుడు, అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు అని నాకు అర్థమైంది దాన్ని చూసిన తర్వాత. చూస్తున్నారు కదా ఇది మొత్తం ఎంత పెద్ద, చాలా పెద్దగా ఉంది, నేను ఇంకా మొత్తం కవర్ చేయలేకపోయాను. 50% వరకు అయితే కవర్ చేయగలిగానండి మొక్కల్ని, కాకపోతే వాటి ఫోటో ఏంటి కోరికలు మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా వాటిని 50% వరకు చేయగలిగాను. చాలా అంటే మొత్తం 500 పైగానే మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఆ మొక్కలకి కోరికలు తీర్చుకోవడం నిజంగా బాగా అనిపించింది నాకైతే. పూజ చేస్తేనే మన రోగాలు నయమైపోయి మనం బాగవుతామని, నిజంగా చాలా బాగుంది దీంట్లో. ఇది ఆయన చేసే ట్రీట్మెంట్ గురించి రాసి ఉందండి మొత్తం కళ్ళకి చేసే వైద్యం అంతా. ఇక్కడ ఇంకోటి గొప్పగా ఏంటి అంటే పుట్టినరోజు మనం బయట హోటల్స్కి వెళ్ళి సినిమాలకు వెళ్ళి పార్కులకు వెళ్ళి అలా కాకుండా ఇక్కడికి ఈ ఆశ్రమంకి వచ్చి గనక మనం మన నక్షత్రంకు సంబంధించిన వృక్షానికి పూజ చేయిస్తారు స్పెషల్గా జన్మ నక్షత్రంకు ఉండే వృక్ష పూజ చేయించి ఆయుష్ హోమము, తర్వాత పుట్టినరోజు ప్రార్థన లాంటివి చేస్తారు. తర్వాత మ్యారేజ్ డేలకైతే మనం సినిమాలకు పార్కులకు అట్లా వెళ్లకుండా ఇక్కడ ఆశ్రమంకి వస్తే గనక ఇక్కడ కూడా సుమంగళి చెట్టు పూజ చేయించి మృత్యుంజయ హోమం, తర్వాత భార్యాభర్తల అన్యోన్యతను పెంచే ప్రార్థన అనేది ఒకటి ఉంటుందంట, అక్కడ రాసింది చెప్తున్నాను మీకు. అన్యోన్యతను పెంచే ప్రార్థనా గీతం ఉంటుందంట అదొకటి. తర్వాత పుట్టినరోజు మన మంచిదే అయినప్పటికీ చిన్న గడియ కాలంలోనే ఏదో దోషాల వల్ల కొన్ని గండాలు లాంటివి రావడం, పెళ్లి రోజులు కూడా అంతే, లగ్నం మంచిగా ఉన్నప్పటికీ చిన్న చిన్న దోషాల వల్ల మనకి ఇబ్బందులు లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి కూడా ప్రత్యేకమైన పూజలు జరిపి హోమాలు అట్లాంటివన్నీ స్పెషల్గా చేస్తారంట. కాకపోతే ఏంటంటే మనం ఒక 1 వీక్ ముందే చెప్పేసేయాలి, పుట్టినరోజు ఉంటే పుట్టినరోజుకి 1 వీక్ బిఫోర్, మ్యారేజ్ డే అయితే మ్యారేజ్ డేకి 1 వీక్ బిఫోర్ అలా చేసుకుంటే వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసి పెడతారు అక్కడ. తర్వాత సినిమాలు షికార్లు పార్కులు ఇవంటే రెగ్యులర్గా వెళ్తాం, కాకపోతే పెళ్లిరోజు పుట్టినరోజు ఇట్లాంటివి సంవత్సరంకి ఒకసారే కాబట్టి ఇట్లాంటి వాటికి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిది కదా, మనకి కొంచెం మంచిగా ఈ సంవత్సరం అంతా మంచి గడుస్తుంది అని హ్యాపీగా ఉంటాం కదా, అది సంగతి. సినిమాలు షికార్లు అవి ఎప్పుడు చేసుకోవచ్చు, కాకపోతే ఈ మన ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఇలాంటివి కొన్ని చేసుకుంటే కొంచెం అన్న పుణ్యం వస్తుంది కదా, అది సంగతి, అది మీ ఇష్టం. ఓకే.
తర్వాత మ్యాక్సిమం మనము కోరికల మొక్కలు అవన్నీ అంటే సగం వరకు వచ్చేసాము, మొత్తం వెనక వైపు మొత్తం వచ్చేసామండి. ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఫ్లెక్సిబోర్డ్స్ ఏం లేవు దేవుడివి, చెట్లకు సంబంధించిన ఫ్లెక్సిబోర్డ్స్ అవి ఏం లేవు. కాకపోతే నక్షత్రంకి సంబంధించిన చెట్లు మాత్రం ఇంకా ఉన్నాయి కంటిన్యూలో. చాలా దూరం వరకు వెనకాల వైపు చాలా దూరం వరకు ఖాళీ ప్లేస్ ఉంది. అంటే నాకు స్టోరీస్ ఏం లేవు చెప్పడానికి ఇక్కడ అయితే మొత్తంలో. తర్వాత నేనైతే మొత్తం ఏంటి అంటే చుట్టూ గ్రౌండ్ మొత్తం చూపించాను. మధ్యలో కొన్ని మొక్కలు మాత్రం, కొన్ని కాదు మధ్యలో చాలా మొక్కలు తీయలేదు నేను, ఎందుకంటే సెంటర్ పాయింట్ మొత్తం నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు ఎక్కువ ఉన్నాయి. స్టోరీస్ మాత్రం చుట్టూ ఉన్నాయి. ఆ స్టోరీస్ చూసుకుంటూ మొత్తం చుట్టూ చూపించాను మీకు. మధ్యలో అయితే మొత్తం నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు, మళ్ళీ కొన్ని వాటికి సంబంధించిన కొన్ని స్టోరీస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది చిన్నగా, కాకపోతే ఇది యూజ్ చేయట్లేదు అనుకుంటా. మొత్తం కొంచెం చెట్లు చెత్త అంతా పడిపోయింది ఆకులు అవి. తర్వాత కింద చిన్నగా ఏనుగు బొమ్మలు, చాలా బాగుంది చిన్న చిన్నగా. తర్వాత వెనకాల వైపు మొత్తం గ్రీన్ మ్యాట్ ఉంది కదా, అందులో కూడా పశువులు ఉన్నాయి, గోమాతలు అవి వెనకాల వైపు ఉన్నాయి. కాకపోతే మనకు లోపలికి ఎంట్రెన్స్ లేదు, నాకు బయటకి కనిపించింది చెప్తున్నాను, గోమాతలు ఉన్నాయి అందులో లోపల వైపు. ఇది మొత్తం ఆశ్రమంకి సంబంధించిన సగం మీకు మ్యాక్సిమం సగం వరకు చూపించాను, మ్యాక్సిమం కాదు సగం వరకు చూపించగలిగాను. ఇంకా నాకు ఇంకా తిరగడానికి ఓపిక లేకుండా అయిపోయింది. అప్పటికే చాలాసేపు నేను, ఎక్కువ టైం ఎందుకు పట్టింది అంటే ప్రతి బోర్డు దగ్గర ఆ స్టోరీస్ ఏంటి అనేది చదువుకుంటూ నిలబడ్డాను. ముగ్గురమే వెళ్ళాం కాబట్టి ఇంకా టైం చాలా ఉంది కదా, సాయంత్రం వరకు అక్కడే ఉందాం అనుకొని వెళ్ళాం కదా, టైం చాలా ఉంది కదా, అందుకే ఒక బోర్డు దగ్గర నిలబడి చదువుకుంటూ వచ్చాను. మీకు గనక ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి వీడియోలో కూడా, మీరు కావాలంటే నేను బోర్డ్స్ అన్నీ క్లీన్గా తీసాను, మీరు ఆపుకుంటూ చూసుకోవచ్చు ఏంటి అనేది. మీకు క్లియర్ అనిపించకపోతే స్టోరీస్ కానీ ఇంకా అకేషన్స్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు చూసుకోవచ్చు, బోర్డ్స్ని ఆపుకుంటూ వీడియోని ఆపుకుంటూ చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే శ్రీకర్ చెప్పాను కదా ఇక్కడ బాతులు ఉంటాయని, అవి ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే ఫౌంటైన్ ఉండే అక్కడ ఎక్కువ బాతులు ఉంటాయి, ఇప్పుడు మాత్రం మూడే మిగిలాయి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు 5-6 కనిపించాయి, ఇప్పుడు 3 ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి. ఇంతకుముందు అయితే బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు బయటే ఉన్నాయి అనిపించింది. అప్పుడు బయట లేవు లోపలికి, అంటే చిన్నగా ఫెన్స్ వేసేసి అందులో లోపల ఉంచారు. అప్పుడు అది ఓపెన్ ఉన్న ప్లేస్ కాబట్టి హాయిగా వాటితో ఆడగలిగాము. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆ ఒక బాత్ వచ్చింది నా వెనకాల, నాకు భయం వేసింది నేను పరిగెత్తాను పొడుస్తుందేమో అని. శ్రీకర్ బాగా ఎంజాయ్ చేశాడు వీటితో, ఊరికే వచ్చి ఫోటోలు దిగి వీడియోస్ షూట్ చేశాడు శ్రీకర్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని తర్వాత ఇంకా డైరెక్ట్ దివ్య గడియారం అని మీకు నిన్న చెప్పాను కదా, దివ్య గడియారం. ఇప్పుడు చాలామందికి డౌట్లు రావచ్చు ఏంటి అంటే ఇక్కడ అంతటా ఉండే మొక్కలే కదా, ఇక్కడ ఉన్న మొక్కలకే ఆ స్పెషాలిటీ ఎందుకు అని చాలామంది అనుకోవచ్చు. ఆ స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆల్రెడీ దివ్య గడియారం మీరు చూస్తే ఆ విషయం అంతా మీకు తెలిసిపోతుంది ఎందుకు ఏంటి అనేది. గడియారం మోగుతూ ఏంటంటే గంట గంటకి గడియారంలోంచి ఒక చిన్న బొమ్మ లాంటిది బయటకు వచ్చి గంట కొడుతూ ఉంటుంది. గంట కొట్టడానికి ముందు మనకి సమయానికి ఉన్న విలువ ఏంటి అనేది, తర్వాత గంట మోగేటప్పుడు శంఖారావం ఫస్ట్ వస్తుంది, తర్వాత ఓంకారము ప్రణవనాదం అని ఇట్లా అంటాను కదా, అవన్నీ ఫస్ట్ ఇచ్చిన తర్వాత గంట కొడుతుంది. వాటి వల్లనే మన చెట్లకి ఆ వైబ్రేషన్ వల్ల చెట్లకి ఆ శక్తి వచ్చింది అని అక్కడ ఆ వాయిస్లోంచి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ బాతులు వెంటపడ్డాయి, మీకు చూపించాలి అని అలాగే ఉంచాను. గంట మోగే ముందు 5 మినిట్స్ బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది వాయిస్. ఆ వాయిస్లోంచి చెప్తూ ఉంది ఆ సమయానికి ఉన్న విలువ, తర్వాత ఇక్కడ ఉన్న మొక్కలకి ఎందుకంత పవర్ ఉంది అనేది. ఆ గంట మోగేటప్పుడు మనం మొక్కలని పట్టుకొని మన కోరికలు కోరుకోవాలంట, అప్పుడు ఆ కోరికలు నెరవేరుతాయని, రుగ్మతలు రోగాలు ఏమైనా ఉంటే అవి పోతాయని, అది మొత్తం సంగతి. తర్వాత ఇది చెట్టు చాలా బాగుందని తీశాను, పూలు అంతా చూసినా కదా క్రీపర్ బాగుంది.
ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద దివ్య గడియారం దగ్గరకు వచ్చేసాం మనము. కాకపోతే ఒక 15 నిమిషాలు టైం ఉంది, 10 నిమిషాలు సారీ, 5 నిమిషాల ముందు నుంచి మనకి వాయిస్ వస్తుంది గడియారం నుంచి. 5 నిమిషాల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా 10 నిమిషాల టైం ఉంది కదా, అందుకే మళ్ళీ వేరే బోర్డు అంతా దివ్య గడియారం నుంచి ఇంకా మనం ఎగ్జిట్ ఆశ్రమం నుంచి ఎగ్జిట్ అయిపోయే దారి ఉంటుంది. గడియారం ముందు నుంచి ఆశ్రమం బయటికి వెళ్ళిపోయే దారి వెళ్ళి ఎగ్జిట్ దారిలో ఉన్న మళ్ళీ ఎగ్జిట్ దారి నుంచి మళ్ళీ కొన్ని బోర్డ్స్ ఫ్లెక్సీస్ అవన్నీ ఉన్నాయి, అక్కడ నుంచి మళ్ళీ వీడియో తీశాను. ఇది మీకు చూపిస్తానన్న దివ్య గడియారం అండి, కనిపిస్తుంది కదా చాలా పెద్దగా ఉంటుంది. గడియారంకి కింద కూడా మన మానవ జన్మ మొత్తం క్లియర్గా ఉంటుంది. చిన్న పసిపాప నుంచి స్టార్ట్ అయిపోయి మనము చనిపోయి అస్థికలు అయ్యేంత వరకు క్లియర్గా పిక్చర్స్ వేసినవి ఉంటాయి. అది మీకు ఇంకా కనిపిస్తుంది కదా, క్లియర్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. కిందంతా లోటస్ పౌండ్ అండి, అందులో ఒక కిందన 2 లోటస్లు ఉన్నాయి అంతే. ఇది దివ్య గడియారం. కింద బెల్ ఉంది కదా, ఆ బెల్లుని బయటికి ఒక చిన్న పొట్టోడు వచ్చి కొడతాడు, చిన్న బాబు. తర్వాత కిందంతా తులసి వనం. మళ్ళీ టచ్ మీ నాట్ ప్లాంట్ వచ్చింది, శ్రీకర్ మళ్ళీ దాన్ని ముట్టుకొని మళ్ళీ ఆట ఆడాడు. చూస్తున్నారు కదా 15 నిమిషాలు టైం ఉంది, 10 నిమిషాలు టైం ఉంది, 5 నిమిషాల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఆ వాయిస్ కూడా కొంచెం మంచి గంభీరంగా బాగుంటుంది, వాయిస్ కూడా వినడానికి మనకి ఇంపుగా చాలా బాగుంది. మొత్తానికైతే ఖచ్చితంగా మీకు వీలైతే కనుక వెళ్ళి చూడండి, సాటిస్ఫై అవుతారు. ఇక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ కొన్ని డిఫరెంట్ కోడీలు ఉన్నాయండి అవి. ఇది మొత్తం మీద నేను చూసి ఎంజాయ్ చేసిందంతా, యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా ఇవే. హ్యాపీ హ్యాపీ అయిపోయింది బాగా. ఇంకా టైం ఉంది కదా అని మళ్ళీ ముందుకెళ్ళిపోయి వేరే చెట్లన్నీ చూసి వచ్చేసాను. ప్రతి బోర్డు మీద ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక స్టోరీ, నిజంగా చాలా బాగుంది. ఇది ఇంకో తులసి అండి, కాకపోతే మనకి ఇది ఎప్పుడు ఇంత ఇలా డిఫరెంట్గా ఎప్పుడు చూడలేదు, డిఫరెంట్గా ఉంది. ఐ థింక్ ఇది అడవి తులసి కావచ్చు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మొత్తం అన్నీ చెట్లు, చెట్లకి సంబంధించిన మళ్ళీ అవే అన్ని, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాటర్, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, మొత్తం మనకి చెట్లకి మనకి ఉన్న సంబంధం ఏంటి అనేది చిన్న పిక్చర్లో మొత్తం చూపించేస్తున్నారు. ఇక్కడే తులసికి ఉసిరికి కళ్యాణం జరిగే ప్లేస్ కూడా ఇదే. ఇక్కడే చిన్నగా మంటపంలాగా ఉంటుంది, అక్కడే అరేంజ్మెంట్స్ చేసి కార్తీక పౌర్ణమి రోజు కళ్యాణం బాగా జరుగుతుంది గ్రాండ్గా. ధర్మం అధర్మం పరధర్మం ఇలా చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకి పురాణాల గురించి తెలియని వాళ్ళకి చాలా ఈజీగా బాగా అర్థమవుతుంది అనిపించింది నాకైతే. ఒకేసారి చాలా స్టోరీలు నేర్చుకోవచ్చు మనం అనుకుంటే. ఇంకా ప్రహ్లాదుడి గురించి ఒక బోర్డు ఉంది అక్కడ చూశాను. తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకి వాళ్ళు ఏంటంటే అజ్ఞాతవాసం చేసినప్పుడు ఆయుధాలన్నీ తీసి చెట్టు మీద పెడతారు కదా, అక్కడ ఆ చెట్టు కూడా ఉంది. చాలా ఉన్నాయి, కాకపోతే నాకు ఇంకా కరెక్ట్గా కొన్ని మాత్రమే గుర్తున్నవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, హ్యాపీ ఫీల్ అవుతారు చూసినందుకు, అంత బాగుంది. కాకపోతే మన నక్షత్రం ఏంటి ఏంటి అని వెతుక్కోవడానికి టైం పడుతుంది మీకు. ఇక ఇంకో విషయం ఏంటి అంటే, నిన్న నేను వీడియో షూట్ చేసినప్పుడు స్వాతి నక్షత్రం నాకు కావాలి, చూడు ఎక్కడ కనిపిస్తే చూడు, ఎక్కడైనా కనిపిస్తే చూడు అని వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. తర్వాత ఏంటి అంటే, నేను వీడియో షూట్ చేసేటప్పుడు చాలా వాళ్ళు ఉన్న దగ్గరికి నేను స్వాతి నక్షత్రంకి చాలా దూరంలో ఉంది. నేను వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ ఉందమ్మా స్వాతి నక్షత్రం అనుకున్నాను, కాకపోతే
వాళ్ళు అనుకున్నప్పటికీ నేను చూసినప్పటికీ 3-4 అవర్స్ లేట్ అయిపోయింది. 3 గంటలు కావచ్చు అనుకుంటా. వాళ్ళు మార్నింగ్ రాగానే ఫస్ట్ పూజ అంతా అయిపోయినాకనే కదా తినేది. నేను తిన్న తర్వాతే వీడియో షూట్ స్టార్ట్ చేశాను కదా, అంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. వాళ్ళకి దొరికిందో దొరకలేదో తెలీదు, నాకు మాత్రం కనిపించింది అనుకున్నాను. పాపం వాళ్ళకి దొరికిందో లేదో స్వాతి నక్షత్రం ఇక్కడ ఉంది అని అనుకున్నాను. ఎందుకంటే కిందన చిన్న చెట్టుకి కిందన వేశారు బోర్డు, స్టార్ వేసి. కాకపోతే అది గుడి వెనకాల లోపలి వైపు ఉంది, దొరికిందో దొరకలేదో అనిపించింది నాకైతే. వాళ్ళకి దొరకకుండొచ్చు అనుకున్నాను, ఎందుకంటే అవసరం కావాల్సింది దొరకదు కదా, అది సంగతి. అందుకే వెళ్తే మాత్రం మన నక్షత్రం సంబంధించిన మొక్కని చూడడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే వెతకాలి, ప్రతి దాన్ని చూసుకుంటూ వెళ్ళండి, అప్పుడే దొరుకుతుంది ఈజీగా. తర్వాత నేను మళ్ళీ ఎంట్రన్స్కు, ఆశ్రమం ఎంట్రన్స్ దాకా వెళ్ళి ఆ మొక్కలన్నీ తీసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. మళ్ళీ గడియారం, దివ్య గడియారం దగ్గరకు వచ్చేసానండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, ఇక్కడ టైం అయ్యే వరకు నేను వీడియో తీస్తున్నా. Followed by Omkara, the root of all creation. These vibrations are absorbed by the 500 and odd sacred trees. So, at that time, clasp any tree to receive the positive energy found in abundance in the cosmos. These divine trees will pass your negative energy to merge in the ether. Remember this. To realize the value of 1 year, ask the student who has failed the grade for the value of 1 month. Watch kinda pottoda astuntadu. Premature baby. For the value of 1 month. Watch kinda. Ask the editor of a weekly. ఇగో మామ చెప్పిస్తాడు, వా ఆ పొట్టు ఉన్నట్టు చెప్పి దగ్గరకు. జూమ్ చేయమంటుంది. Your past is history that cannot be recaptured. Your future is a mystery that cannot be deciphered, and your present is 100% in today with totality. You are fortunate to be born as a human being, a rare gift from the divine, which is acquired after passing through the 84 lakh species of life. In the weed of time, many births have passed away. I am the witness who rings this bell every hour to remind you that I wait for no one. కొట్టారు ఇప్పుడే హోమ్ చేస్తే. అకారం ఉకారం అకారం ఆదిమూర్తుల ఆకారం అతి ప్రాణవము ఓంకారం. నేను కాలానికి సమయం యొక్క విలువను తెలుపుతాను. అంతకంటే ముందు ఈ దివ్య గడియారం యొక్క విశిష్టతను తెలియజేస్తాను. గడియారాలు అనేకం, కానీ ఈ దివ్య గడియారం గంట మోగించే ముందు ఎల్లప్పుడూ మీలో ఉన్న మంచి చెడు కర్మలకి మధ్య జరిగే ఘర్షణకు హెచ్చరికగా నిలిచే పాంచజన్య శంఖారావాన్ని వినిపిస్తుంది. తరువాత
సృష్టికి మూలమైన ప్రణవనాదం ప్రతిధ్వనిస్తుంది. 500 రకాలకు మించిన దేవతా వృక్షాలు ఈ శబ్దతరంగాలను గ్రహించి తమలో ఇరుచుకుంటాయి. ఆ సమయంలో వృక్షాలను పట్టుకుని ప్రార్థించడం మరొకటి. వృక్షాలు భూమి ఆకాశం నుండి తీసుకున్న శక్తిని మీకు ప్రసాదించడమే కాక మీలోని చెడుని గ్రహించి ప్రకృతిలో విలీనం చేస్తాయి. గతించిన దానికై చింతించకండి, భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఒక్క క్షణం కూడా ఉదాపరచకండి, ఎందుకంటే సంవత్సరం యొక్క విలువ ఉత్తీర్ణత పొందని విద్యార్థికి, నెల యొక్క విలువ నెలలు నిండని శిశువుకి జన్మనిచ్చిన తల్లికి, వారం యొక్క విలువ వారపత్రిక నడిపే ఎడిటర్కి, రోజు యొక్క విలువ దినమంతా పనిచేసే కూలీకి, గంట యొక్క విలువ రోగి ప్రాణాలు కాపాడే వైద్యునికి, నిమిషం యొక్క విలువ రైలు మిస్ అయిన ప్రయాణికునికి, క్షణం యొక్క విలువ ప్రమాదం నుండి తప్పించుకున్న వ్యక్తికి తెలుస్తుంది. మరి 84 లక్షల జీవరాశుల తర్వాత లభించే ఈ మానవ జన్మ విలువ తెలుసా మీకు? కాలచక్ర గమనంలో ఎన్నో జన్మలు గడిచిపోయాయి, వాటన్నిటికీ నేను సాక్షి. జీవితమనే యుద్ధ భూమిలో క్షణక్షణం ఆయువుని కోల్పోతున్నారనే సత్యాన్ని మీకు తెలపడానికి గంట గంటకి ఈ దివ్య గడియారంలో నేను గంటలు మ్రోగిస్తూ ఉన్నాను. హరి ఓం. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా విలువైంది మీకు చూపించాను అనుకుంటున్నాను. దివ్య గడియారం సమయం యొక్క విలువ ఎంత బాగా చెప్పారో అర్థమైంది కదా. ఓంకారం, ప్రణవనాదం, శంఖం, పూరింపు, అదంతా ఆ వైబ్రేషన్ వల్లే మొక్కలకి ఈ శక్తి వచ్చింది అని చెప్పడం నేను విన్నాను. దాంట్లో మీకు కూడా క్లియర్గా వినిపించింది అనుకుంటున్నాను. మధ్య మధ్యలో ఏంటి అంటే యానివర్సరీ కాబట్టి ఫోన్స్ వస్తూ ఉన్నాయి. మా మేనకోడలు ఫోన్ చేసింది, సరే అమ్మాయికి కూడా చూపించినట్టు అవుతుంది కదా, నేను వీడియో కాల్ చేసిన తను వీడియో చూపిస్తూ ఉన్నాను, అందుకే మధ్యలో మాట్లాడుతూ ఉన్నాము, డిస్టర్బ్ అయింది అనుకుంటున్నాను. కాకపోతే మీకు వాయిస్ ఏంది అనేది మీకు తెలియాలి కదా, అందుకే వాయిస్ తీసేయకుండా అలాగే ఉంచాను. మొత్తం మీద ఆశ్రమం అయితే కంప్లీట్గా చూపించేశాను అనుకుంటున్నాను. ఇది ఇక్కడ అకేషన్స్లో అన్నదానం చేసే ఉంది మొత్తం. ఇది అరేంజ్మెంట్ లాగా అక్కడ అన్నప్రసాదం పెడతారు. మొత్తం మీద ఇది సాయి గీత ఆశ్రమంకి సంబంధించిన వృక్షాలు, దివ్య గడియారము, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, తర్వాత స్టోరీస్ క్లీన్గా మొత్తం మీకు మొత్తం చూపించాను అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చివరిగా మళ్ళీ నేను చూడని ఫ్లెక్సిబోర్డ్స్ చివరిలో మళ్ళీ కొన్ని చూపించుకుంటూ వెళ్ళిపోయాను డైరెక్ట్గా. ఇంకా మొక్కలు ఏం లేవు అక్కడ, ఫ్లెక్సిబోర్డ్స్ మాత్రమే. డిఫరెంట్గా అనిపించినవి స్టోరీస్, డిఫరెంట్గా ఉన్నవి అనిపించినవి మళ్ళీ తీశాను. స్టార్టింగ్ నుంచి చూపించనివి ఇవి, ఎంట్రన్స్లోనే ఉన్న కొన్ని స్టోరీ బోర్డ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అదే మొక్కలకు సంబంధించిన స్టోరీస్ అని చెప్పాను కదా అవే. కాకపోతే అక్కడ వృక్షాలు లేవు, ఫ్లెక్సీ బోర్డ్స్. ఈయననే సద్గురు సాయి ఆశ్రమంకి సంబంధించిన ఆయన. ప్రతి దాంట్లో ఏదో ఒక మెడిసిన్ ఉందని, చెట్లని కావుగిలించుకుంటే హార్ట్లో బ్లాంక్స్ పోతాయని, అవన్నీ నిన్న చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి కదా, అది అండి మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.